ఆరబెట్టుకిస్తేపురం గ్రామం గత కొన్ని రోజులుగా మేము మంచినీటి కోసం పశువులకి మంచినీళ్ళు మనుషులకి నీళ్ళకి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. చాలా మంది చెప్పాము, చెప్తే వాళ్ళు ఏదో ట్యాంకులు మూడు ట్యాంకులు పెట్టి తోలుతా ఉన్నారు. ఆ నీళ్లు సఫిషియెంట్గా సరిపోవట్లేదు. పంచాయత్ సెక్రటరీ గారు చెప్తే ఆయన తలా మనిషికి 40 లీటర్లు వాడుకోండి, గంట ఒకటి సర్దుబాటు చేసుకోండి అని చెప్పి అంటున్నారు. ఆ 40 లీటర్ల నీళ్ళ వల్ల మనిషికే ఉపయోగపడడం లేదు, సరిపోవడం లేదు. ఈ పశువులకి ఉపయోగపడే దానికి అసలు ఆస్కారమే లేదు. అందుకని మాకు ఖచ్చితంగా అవతల బోర్లో ఒకటి వేస్ట్గా పోతున్నాయి వాటర్, అవతల బజార్లో. ఆ బజార్లో లైన్ను మాకు కూడా లైన్ కలిపితే ఊరు మొత్తానికి సఫిషియెంట్గా వాటర్ సరిపోద్దని మా ఆలోచన. దానికోసం ఎండిఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీని పరిశీలించి అధికారులు మాకు మంచినీటిని వసతి కల్పిస్తారని కోరుకుంటున్నాము. మాది ఎంజీఊరు మండలం ఆరవేటకి ఇస్తేపురం. నీటి సమస్య గురించి ఇక్కడ ఎండిఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. గత రెండు కొన్ని నెలల నుండి మాకు నీళ్ళు సరిపోవట్లేదు. ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలుతూ ఉన్నారు. ఆ నీళ్ళు మా అందరికి సరిపోవట్లేదు, పశువులకి జనాభాకి. పక్క బజార్లో మోటార్ నీళ్ళు వస్తున్నాయి. ఆ మోటార్కి కొన్ని నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి. ఆ మోటార్ నీళ్ళు మాకు కలెక్షన్ ఇస్తే ఊరు మొత్తానికి సరిపోతాయి అని ఎండిఓ సార్ మేడం గారికి లెటర్ ఇచ్చాము. మాకు నీటి వసతి కల్పించాలని కోరుతున్నాము.